ఇవాళ చాలా మంది లోన్ తెచ్చుకున్నారు, తెచ్చుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 రానే వస్తున్నది. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడు జరుగుతుంది రుణమాఫీ అని చూస్తా ఉన్నారు. ఇవాళ కొత్త స్కీమ్ ఏదో చాలు చేస్తున్నా అని చెప్తున్నారు, 500 రూపాయలకి సిలిండర్ అని. పచ్చి మోసం, అందులో కూడా 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆ రోజేమో అందరికి అన్ని ఇస్తా అన్నాడు, ఇవాళ మాత్రం కేవలం 35 లక్షల మందికే ఇస్తా, అది కూడా మీరు మొదలు పైసలు కట్టాలి, ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాలు వేస్తా అని చెప్పి ఇవాళ అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే మాదిరిగా ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు, అందరికి ఇస్తా అని చెప్పిండు. రాష్ట్రంలో 1,34,50,000 విద్యుత్ మీటర్లు ఉన్నాయి, కరెంటు మీటర్లు, అందరికి ఇస్తా అన్నాడు. ఇవాళ మళ్ళీ దానిలో కూడా కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు తెల్ల కార్డు ఉంటేనే ఇస్తా, మీకు బండి ఉంటే ఇయ్యా, ఇవన్నీ ముందు చెప్తా అయిపోతున్నాయి కదా. ఆ రోజే జాడిచ్చి తనుదురు, ఇవాళ మళ్ళా కావాలని కటింగులు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ చెప్పేది ఏమీ లేదు. హైదరాబాద్ లో మీ అందరికి కాంగ్రెస్ పార్టీ భాగోత్వం తెలుసు కాబట్టి ఇక్కడ ఒక్క సీటు కూడా రాకుండా తీర్పునిచ్చిన చైతన్యం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలది, అదే చైతన్యం కొనసాగించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మోసకారి పార్టీయో, ఎంత దగాబాజీ పార్టీయో మీకు బాగా తెలుసు.